నా పేరు ప్రియాంక. సో నేను ఈ టాక్సీ వాలా మూవీతో డెబ్యూ చేస్తున్నాను. బేసికలీ నేను ఒక ఆర్స్ ఇస్ అ మరాఠీ ఫ్యామిలీ, కానీ తెలుగు నేర్చుకున్నాను. అనంతపూర్లో పుట్టి పెరిగాను. సో దట్స్ హౌ ఐ నో తెలుగు. నిన్న సడన్గా అనంతపురం పిల్ల అని ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి పత్ర విషయం చెప్పారు. సో ఎలా అనిపించింది? ఏమనిపిస్తుంది? బాగా అనిపించింది. అంటే అనంతపూర్ నుంచి ఎవరు ఎప్పుడు లేరు కదా ఇండస్ట్రీలో. సో దాట్స్ వై అందరు ఊర్లో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు అని అనుకుంటున్నా. ఎలా ఉంది మీ ఊర్లో వైల్డ్ మెసేజెస్ అండ్ ఆల్ వస్తున్నాయా ఫ్రమ్ పీపుల్ ఆఫ్ యువర్ టౌన్? వస్తుంది, బాగానే వస్తుంది. ఎవ్రీవన్ ఇస్ క్వైట్ హ్యాపీ, అందరు హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ ట్యాగింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మెసేజ్ పెడుతున్నారు. గీతాన్స్కి నేనే యాక్చువల్గా 2016లో యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను భిక్షు గారి దగ్గర. భిక్షు గారు అండ్ హిస్ వైఫ్ అరుణ భిక్షు. సో వాళ్ళు యాక్టింగ్ వాళ్ళ ఇంట్లోనే నేర్పిస్తారు అనమాట. సో 4 మంత్స్ ఆఫ్ ఇంట్లో కోచింగ్ తీసుకున్న తర్వాత నా పిక్చర్స్ గీతాన్స్కి పంపించాను. సో వారు పిలిపించి 2-3 మూవీస్ ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్న సినిమాలు. ఆడిషన్ ఇవ్వండి, దేంట్లో బాగుంటే అందులో ఎందులో సెట్ అయితే అందులో పెట్టు. యా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. పొసెసివ్నెస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ బాగా వైరల్ అయింది. ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేశారు. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో వెన్ యూ ఫస్ట్ అప్రోచ్డ్ ఫర్ దిస్ షార్ట్ ఫిల్మ్, బై దెన్ డిడ్ యూ ఆల్వేస్ వాంట్ టు యాక్ట్? డిడ్ యూ అప్రోచ్ దెమ్ ఆర్ డిడ్ దే కమ్ టు యూ? హౌ డిడ్ దట్ షార్ట్ ఫిల్మ్ హ్యాపెన్? డిడ్ యూ నో దెమ్, ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది? సో చిన్నప్పుడు ఉండింది యాక్టింగ్ చేయాలని చెప్పి, బట్ కొంచెం పెరిగే కొద్దీ యూనో హౌ పేరెంట్స్ ఆర్ లైక్ చదువుకోవాలి, చదువుకుంటే సెటిల్గా ఉంటుంది లైఫ్ అన్నట్టుగా అదే మోడ్లో ఉంది నేను. సో సడన్లీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఫేస్బుక్లో, లైక్ వీఆర్ సో అండ్ సో ప్రొడక్షన్ హౌస్ అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ అ షార్ట్ ఫిల్మ్, ఇంట్రెస్టెడ్ అని చెప్పి. నేను అప్పటికి వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఏంటి అన్న చూసాము. సో రాజ్ తరుణ్, చాందీ చౌదరి వీళ్ళందరూ చేశారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో. చూసాను, బాగున్నాయి అనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దామని క్యాజువల్గా ట్రై చేశాను. విజయ్తో బాగుంది యాక్టింగ్, కూల్ స్కూల్. సో బాగా ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. యాక్టింగ్ బేసిక్స్ కొంచెం ఆయన వల్ల నాకు కూడా స్ట్రాంగ్ అయ్యాయి. సో ఐ నో ఇప్పుడు ఎలా యాక్ట్ చేయాలి, ఒక సీన్ ఎన్నిసార్లు అనలైజ్ చేసుకోవాలి, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. సో యు వర్ టాకింగ్ అబౌట్ హౌ యువర్ పేరెంట్స్ యు నో దే, ఐ యామ్ ష్యూర్ దట్ ఇనిషియల్లీ వెన్ యు సెట్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దే మే నాట్ హావ్ బీన్ రియల్లీ ఎంకరేజింగ్ అండ్ స్టఫ్. How did you, I mean, what is it that you studied? What can you tell us about your education background? So, నేను బేసికలీ ఇంజనీరింగ్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక ఫ్యాషన్ క్లోతింగ్ అండ్ టెక్నాలజీ చేశాను, డిప్లొమా చేశాను నిఫ్ట్లో. దట్స్ జస్ట్ అ 1 ఇయర్ కోర్స్. ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేశాం. ఆఫ్టర్ దట్ ఐ టుక్ 1 ఇయర్ ఆఫ్ బ్రేక్ టు ఫిగర్ అవుట్ ఏం చేయాలి, ఏం చేయొద్దు అని. ఆ టైంలో నేను ఫ్యాషన్లో మాస్టర్స్ చేద్దాం అనుకున్నా, బట్ సమ్హౌ నాకు డేటా అనలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఐ గేవ్ మై జిఆర్ఈ టోఫిల్. ఫస్ట్ టైం కొంచెం స్కోర్ అంతగా రాలేదు. సో అగైన్ ఐ టుక్ 6 మంత్స్ మరీ బాగా ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం చాలా మంచి స్కోర్ వచ్చింది. అండ్ కన్సిడరింగ్ ఈ యాక్టింగ్, షార్ట్ ఫిల్మ్స్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్ అవ్వడంతో ఐ మేడ్ ఇట్ ఇన్ టు హార్వర్డ్. స్టాటిస్టిక్స్ కోర్స్ చేశాను హార్వర్డ్లో. ఐ డిడ్ ఇట్ ఫర్ 8 మంత్స్ ఇన్ ది యుఎస్. డెబ్యూ మూవీకి నేను మరి బ్యానర్లు చూస్ చేసుకోవడం ఏముంటుంది అండి? ఇట్స్ లైక్ ఆపర్చునిటీ వస్తే చాలు. చాలా మంది అడుగుతున్నారు మీకు రోల్ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, ఛాన్స్ ఇస్తే చాలు. సెకండ్ మూవీకి మేబీ నేను అవన్నీ చేర్చేమో, కానీ ఫస్ట్ మూవీ ఛాన్స్ దొరకడం. సో ఐ ఫీలింగ్ దట్ ప్రెషర్ బికాస్ సో ఫార్ నాట్ అ లాట్ ఆఫ్ తెలుగు గర్ల్స్, చాలా మంది వచ్చారు బట్ ఎవరు క్లిక్ అవ్వలేదు. లైక్ యూ నో నోబడి హెస్ మేడ్ ఇట్ టు ద బిగ్ లీగ్. సో హౌ డూ యూ థింక్, ఐ మీన్ డూ థింక్ వాట్ డూ థింక్ వుడ్ బి ద రీజన్ ఇట్ డింట్ వర్క్అవుట్ అండ్ హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ గోయింగ్ అహెడ్? బేసికలీ ఇప్పుడు నన్ను ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్తో కంపేర్ చేస్తే ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దే ఆర్ వెరీ వెల్ గ్రూమ్డ్, దే నో హౌ టు టాక్, దే నో హౌ టు బీ ఆన్ ఎవ్రీథింగ్. సో నేను నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. ఫర్ మీ ఇట్ విల్ టేక్ నదర్ 1-2 ఇయర్స్. ప్రెషర్ అనిపిస్తుంది? ప్రెషర్ ఏం అనిపించదు. ఆర్ట్ ఈజ్ ఆర్ట్. ఇప్పుడు పెయింటర్ పెయింటింగ్ వేస్తే అది తెలుగు వాళ్ళు వేసినా కన్నడ వాళ్ళు వేసినా పెయింటింగ్ బాగుండాలి కదా. సో ఐ ఫీల్ మూవీస్ ఆల్సో లైక్ దాట్. తెలుగు అమ్మాయి చేసినా, తమిళ అమ్మాయి చేసినా, ఎవరు చేసినా అవుట్పుట్ బాగుండాలి.
బట్ డెఫినెట్లీ తెలుగు అమ్మాయిలు ఎక్కువ వస్తే ఇట్ విల్ బి నైస్ ఆప్షన్ ఫర్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్కి ఆయన రోల్ చూసుకుంటారు కదా ఎవరు ఫిట్ ఇన్ అవుతున్నారు ఎవరు అవ్వట్లేదు ఐ థింక్ మోర్ దెన్ లాంగ్వేజ్ ఇట్ హెల్ప్స్ అండ్ బేసికలీ ఇప్పుడు అందరు హీరోయిన్స్ కూడా తెలుగు డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు మాట్లాడేస్తున్నారు వన్ టూ ఇయర్స్ Also, you think it's not, like before it's not a huge advantage to know the language, so there are other things. It's a very huge advantage, but వాళ్ళకు కూడా కష్టం ఉంది లైక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి లాంగ్వేజ్ నేర్చుకొని సర్వైవ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ డెఫినెట్లీ తెలుగు అమ్మాయిగా డెబ్యూ చేస్తున్నాను ఐ డోంట్ నో నా జర్నీ ఎలా ఉంటుందో నాకు తెలియదు మేబీ నేను ఆ టాప్ లీగ్ వెళ్తే కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఇంకో వేరే వాళ్ళు యూ కెన్ ట్రై ఇట్స్ ఈజీ అని బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి సో ఈజీ యాజ్ అ జర్నీ ఇట్ విల్ టేక్ టైమ్ మేబీ హైదరాబాద్లో ఉండడం బాంబే నుంచి రాకపోవడం అదే అనుకుంటా డిసడ్వాంటేజ్ అంటే ఆన్సెట్లో ఫుల్ సపోర్ట్ ఉండే తనకు తెలుసు కదా లైక్ ఫస్ట్ మూవీ అని చెప్పి సో ఒక సీన్ నాకు రావట్లేదు అంటే తను ఎనాక్ట్ చేసి చూపించేవాడు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పి నాకు ఆ థాట్ కూడా వచ్చేది కాదు నేను ఒక విధంగా అనుకునేదాన్ని ఆయన దాన్ని చాలా యాడ్ చేసి చూపించేవాడు సో అలా నాకు బాగా హెల్ప్ అయింది ఐ డెంట్ టెల్ మై పేరెంట్స్ ఎవరికి చెప్పాలని నాకు తెలుసు వన్ వీక్ తర్వాత తీసేస్తారేమో అని నాకు భయం ఉండేది ఫుల్గా ఎక్కడ తీసేస్తారో మరి ఎక్కడ బిస్కెట్ అయిపోతారు ఇంట్లో అని ఐ డెంట్ టెల్ ఎనీవన్ ఒక టూ త్రీ వీక్స్ అయిన తర్వాత కొంచెం నన్ను తీయరు అని నాకు నమ్మకం వచ్చాక చెప్పా ప్రియాంక నాకు ఇప్పుడు కూడా ఇది టాక్సీ వల్ల రిలీజ్ అవుతుంది ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు నాకు నెక్స్ట్ ఏంటి అన్న టెన్షన్ ఉంటుంది సెకండ్ ఫిల్మ్ ఏమొస్తుంది సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్ పెళ్లి చూపులు ఉంటాయండి సో నేనేమనుకున్నా చాలా డీసెంట్ లాంచ్ మంచి ప్రొడక్షన్ హౌసెస్ మంచి హీరో మంచి డైరెక్టర్ అంతవరకు అనుకున్నాను అవునమ్మా మంచిది బా సో యూ స్టడీడ్ ఇన్ లైక్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లైక్ నిఫ్ట్ హార్వర్డ్ దీస్ ఆర్ ప్లేసెస్ వేర్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఐ మీన్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇన్ టు సో కష్టపడి చదువుకొని యూ గాట్ ద సీట్ అండ్ స్టఫ్ బట్ దెన్ వై డిడ్ యూ కమ్ బ్యాక్ ఇన్ టు ఫిల్మ్స్ అగైన్ ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత యూ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ యూ డిడ్ దిస్ కోర్స్ ఇన్ నిఫ్ట్ యూ కుడ్ హావ్ చోజన్ ద స్టైల్లో కరియర్ ఫ్యాషన్లో కరియర్ చూస్ చేసుకొని మళ్ళీ యాక్టింగ్లోకి రావాలి అని థాట్ ఎందుకు వచ్చింది యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఉంది బట్ నో వన్ ఎంకరేజ్డ్ అట్ హోమ్ కానీ బయట కానీ ఎవరికని చెప్తే ఏమంటారు పిచ్చి పట్టింది యాక్టింగ్ ఎందుకు చేస్తే అసలు రిస్కీ కరియర్ హ్యాపీగా చదువుకోవచ్చు జాబ్ చేయొచ్చు అంటారు కదా ఆ మైండ్ సెట్ ఉండింది ఒకసారి యుఎస్లో వెళ్ళాక అక్కడ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉంటారు కదా సో దే యూస్ టు ఆస్క్ మీ షార్ట్ ఫిల్మ్ చేసింది మీరే కదా పొసెసివ్నెస్ చేసింది మీరే కదా అని అది ఎక్కువ అయ్యేది సో ఇట్ వాస్ లైక్ అ కాన్స్టెంట్ రిమైండర్ అరే ట్రై చేసి ఉండొచ్చేమో కదా నేను ఎందుకు ట్రై చేయకుండా ఒక్క ఛాన్స్ ట్రై చేస్తే బాగుండేదేమో బైకుడ్ ఉంటాయి కన్విన్స్ మై పేరెంట్స్ ఆర్ మై సెల్ఫ్ నేను ఎందుకు అంత భయపడ్డాను అని చెప్పి నేను వాట్ ఐ థాట్ ఇస్ వన్ ఇయర్ వద్దాం ట్రై చేస్తాం రాకుంటే ఐ కెన్ కమ్ బ్యాక్ వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను వచ్చిన వన్ ఇయర్ టు సిక్స్ మంత్స్కి ఇది ఓకే అయింది రిలీజ్ అవ్వడానికి టూ ఇయర్స్ అయింది అంటే మా టీం అంత నమ్మకం ఏంటంటే ఇది చాలా మంచి స్టోరీ వర్కౌట్ అవుతుంది ఎందుకు ఆవేశపడి ఊరికే యూ వాంట్ టు సైన్ వెయిట్ చేయి రిలీజ్ అయినంతవరకు అంటే అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఇంత టైం పడుతుందని సో అలా వెయిట్ చేసుకుంటూ వచ్చా ఆఫర్స్ వచ్చాయి కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మేబీ మూవీ రిలీజ్ అయ్యాక వస్తాయేమో బికాస్ ఒక డైరెక్టర్ ఆల్సో దే వాంట్ టు సీ స్క్రీన్ మీద ఎట్లున్నాము పర్ఫార్మెన్స్ ఎట్లుంది మార్కెట్ వాల్యూ అన్నీ ఉంటాయి కదా సో టూ ఇయర్స్లో జాయిన్ అను అని చెప్పి ఇట్స్ జూనియర్ డాక్టర్ రోల్ అండి క్యారెక్టర్ నేమ్ ఇస్ అను సో టూ ఇయర్స్ వాట్ వాస్ ఇట్ లైక్ ఫర్ యూ బికాస్ ఇట్స్ యూనో జనరలీ ఒక మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ ఫిల్మ్ టూ ఇయర్స్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్ టు వెయిట్ కదా సో వాట్ వాస్ ఇట్ లైక్ ఫర్ యూ డ్యూరింగ్ దిస్ హోల్ టైమ్ ఇట్ వాస్ వెరీ అన్సర్టెన్ నాకు తెలియలేదు దేర్ వాస్ యా ఐ వాస్ స్కేర్డ్ ఐ వాస్ హోప్లెస్ ఒక్కొక్కసారి అనిపించేది అబ్బా అనవసరంగా ట్రై చేసామా మంచి చదువుకుంటుండే కదా అవసరమా మనకి ఇవి అని ఇప్పుడు రిలీజ్ అయ్యే మరి హిట్ అయితే ఇదే కావాలి నాకు లైఫ్లో దీనికోసమే దట్స్ హౌ పీపుల్ ఆర్ ఈ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ ఒకటి నచ్చకుంటే ఇంక అంత వేస్ట్ అనిపిస్తుంది ఒకటి బాగుంటే ఇది బెస్ట్ నేను లుక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు ఒకసారి వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు అంతే అది ఒక్కసారి ఆ తర్వాత మరి టూ ఇయర్స్లో కలవ ఫస్ట్ టైం మీట్ అయ్యాక క్రష్ పోవాలి క్రష్ ఉన్నాక మీట్ అవ్వాలి ఆయన చూసి వెళ్ళిపోయాక ఆయన వెళ్తూ వెళ్తూ అలా
ఓకే కంటిన్యూయింగ్ హిస్ క్వశ్చన్ స్టేజ్ షేర్ చేసుకున్నారు కదా హౌ డిడ్ దట్ ఫీల్ స్టేజ్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు జస్ట్ స్టేజ్ ఐ ఫీల్ నైస్ నేనే చూసుకున్నా చాలా సార్లు వీడియో మరీ మరీ సో నైస్ అనుకుంటూ చూసుకున్నా రాహుల్ రాహుల్ ఆయన పర్ఫెక్షన్కి నేను ఎక్కువ బలయ్యాను అందుకు సెట్లో ఒక్కొక్క షాట్ కూడా పర్ఫెక్ట్గా కావాలి ఒక హెడ్ టర్నింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కావాలంటారు బట్ ఎప్పుడు ఒక్క రోజు కూడా హిడెన్ లూజ్ హిస్ టెంపర్ చాలా పేషెంట్గా టైం ఇస్తూ స్పేస్ ఇస్తూ డైలాగ్స్ అన్నీ ముందు రోజు వేస్తూ ప్రిపేర్ చేపిస్తూ చేయించుకున్నాను అట్లేం లేదండి మంచి సినిమాలో పార్ట్ అయితే చాలు ఏదో పెద్ద హీరోయిన్ ఓరియంటెడ్ అయితేనే చేస్తా ఇన్ని రోల్ అయితేనే చేస్తా ఏ మూవీలో నేను ఆ మూవీ స్టోరీ బాగుంది పీపుల్కి నచ్చితే అంతే చాలు అనుకుంటున్నాను భిక్షు గారి దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ 4 మంత్స్ అంటే తను చాలా బబ్లీ వైవేషియస్ అండ్ హ్యాపీ గర్ల్ సో వన్ ఆఫ్ ద క్యాబ్ ఈయన క్యాబ్ డ్రైవర్ కదా వన్ ఆఫ్ ద రైడ్స్లో ఈమె కలుస్తుంది అనమాట అక్కడ నుంచి ఇంకా వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది He's the one who gives the finishing touch. సార్ అంతా లాస్ట్ లో ఇట్లా ఫినిషింగ్ చేస్తారు సపరేట్ నేను ఏదైనా చాలా ఇంటెన్స్ సీన్ జరిగే ముందు కొంచెం జనాలు రిలాక్స్ అవుతుంటారు అప్పుడు వస్తా లైక్ ఐ బీ లైక్ కైండ్ ఆఫ్ కొంచెం రిలాక్సేషన్ క్రియేట్ చేసి వెంటనే ఇట్ విల్ అగైన్ స్పైక్ ద స్టోరీ